తిరునాపాలెం సస్విక్ బ్యాంక్ మా వీటిలో ఐదుగురు కలిపి 100,000 రూపాయలు ఇచ్చారు. 100,000 రూపాయలు ఇచ్చినాక 5 నెలలు 2,000 కట్టినామండి. తర్వాత లాక్డౌన్ వచ్చింది, మాకు పని చేసుకోవేది కాకుండా అయింది. అయినాకల్లా మాకు నోటీస్ లేదు, ఏం లేదు, నోటీస్ పంపకుండా వచ్చి జడ్జి చేస్తారని కట్టినే కట్టినని 16,200 మొత్తం కడితేనే అన్నారు. మేము 10,000 కడుతున్నా ఒప్పుకోలేదండి. ఇక మాకు ఎటు పోయేదానికి లేదు. ఈ లాక్డౌన్ వచ్చింది కదా, ఎటు పోవడానికి లేదు. స్కూల్లు లేవు, పని పోవడానికి కూడా ఏం పనులు లేవు. మీరు ఇప్పుడు కడితేనే కానీ లేకపోతే మేము ఒప్పుకోమని అని అన్నారు బ్యాంకు వాళ్ళు. అయినాకల్లా ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకు వాళ్ళు లక్షలు ఇచ్చిన వాళ్ళే చెప్తలేదు, ఏం లేదు. మరి గవర్నమెంట్ సంబంధించిన బ్యాంకులు వచ్చి మాకు డిమాండ్ చేసి మా డబ్బులు కడితేనే కానీ లేకపోతే మేము మీరు కట్టినా ఏం లేదు, మాకేం తెలియదు, మీరు కడితేనే కట్టారు లేకపోతే మేము తాళాలు వేస్తామని చెప్పేసేవారు.